वेलकम टू स्पाइस मिक्स रेसिपीज నేను ఈ రోజు మీకు లెమన్ పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్ల పెప్పర్ వేసుకోవాలి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి నేను 2 వేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. అలాగే నిమ్మరసం, ఒక పెద్ద నిమ్మపండు నుంచి రసం తీసి వేసుకోవాలి. 1 స్పూన్ల పెరుగు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న షార్ట్ మిస్ అయింది, మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోండి. మినిమం 1 అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 ఫుల్ గరిట ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకోండి. మీరు ఇక్కడ 1 అవర్ కాకుండా ఇంకా ఎక్కువ టైం ఉంటే 2-3 అవర్స్ కూడా చికెన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ చికెన్ని 1-2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఈ చికెన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు ఫ్లిప్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 15-20 మినిట్స్ పాటు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఈ వాటర్ ఏవైతే వచ్చాయో చికెన్ నుంచి ఇవన్నీ ఎవాపరేట్ అయిపోయి చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. మొత్తం మనకి ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి 1-20 మినిట్స్ అయితే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది బాగా ఫ్రై అయి ఉంటుంది. ఈ టైంలో ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలిపేసుకోండి. ఈ ఫ్రై మనకి కాస్త పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, మన లెమన్ పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. మీరు కూడా ఈరోజు ట్రై చేసి దీన్ని టేస్ట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.